ఐటి జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఫస్ట్ ఈ ఫైవ్ డేస్ లో ఏం చెప్తారు విజువలైజేషన్ ఫైవ్ డేస్ ఫైవ్ అవర్స్ ఏంటి సరిపోతాయా నేను నిజంగా ఒక డౌట్ తో జాయిన్ అయ్యా నేను బట్ ఈ ఫైవ్ డేస్ అయిన తర్వాత నాకు వేమల పద్యం గుర్తుకొస్తుంది అది ఏంటంటే గంగగో అదే గంగగో పాలు గరిటేదైన చాలు కడవనైని నేను సో ఎందుకంటే ఈ రోజు ఇన్ఫర్మేషన్ కి ఏం కొదవలేదు విజయవాడ ఎలాగైతే వరదలో మునిగిపోయిందో ప్రపంచం అంతా ఇన్ఫర్మేషన్ తో ఉంది ఇందులో చాలా మటుకు నెగిటివ్ ఇది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక అథెంటిక్ గా ఒక ప్రూవ్డ్ టెక్నిక్ ఇలాంటి వాళ్ళ ద్వారా రావడం అనేది మాకు చాలా అదృష్టం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందులో తెలుగులో ఇంగ్లీష్ లో ఉన్నారు కానీ బట్ తెలుగులో మాత్రం ఇంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈ విధంగా రావడం చాలా హలో రామ్ సార్ నారాజు ప్రోగ్రామ్ అయితే అద్భుతంగా జరిగినట్టుంది దానికి మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అవునా చాలా బాగా జరుగుతుంది అట్లే సెప్టెంబర్ ఫోర్టీన్త్ కూడా చాలా మంది ఎన్రోల్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు అంటే ప్రాక్టీస్ చాలా మందికి అవసరం ఉన్నారు గుడ్ హ్యాపీనింగ్ సార్ అంటే ఒక అలవాటు మనకు మనమే డెవలప్ చేసుకున్నప్పుడు ఇంకోరు ఎవరైనా డెవలప్ చేసే సహాయం అందిస్తే ఎవరైనా ఆ సహాయం తీసుకోవడానికి రెడీగా ఉంటారు అంతే కదా చాలా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేటప్పుడు కొంతమందిలో నేను అబ్జర్వ్ చేశాను గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మహారాజు మాట్లాడదాం మనం ప్రతిసారి మనం ఏదైనా వెరైటీగా చేద్దామని అనుకుంటాం సరే నాకు వెరైటీగా అవకాశం లేదు నువ్వేమో చాలా టైట్గా ఉన్నావు సరే అట్లీస్ట్ కాఫీ తాగుతా అన్నది మాట్లాడదాం టేబుల్ మీద నీకే కాఫీ ఓహో పెట్టాను అది అయితే నువ్వు చేయలేదు డ్యూటీ మైండ్ అడు కదా అసలు వస్తూనే వెంటనే క్వశ్చన్ స్టార్ట్ చేశావు సార్ కాఫీ అదిరిపోయింది క్లైమేట్ కూడా దాని తగ్గట్టే ఉంది కాబట్టి అవును నీడెడ్ ఈ టైంలో అవును నాకు ఒకటి జనరల్గా అడుగుతాను మన దాంట్లోకి వచ్చి ప్రతి ఆడియన్ పార్టిసిపెంట్ ఒక చెప్పే మాట గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అనే అది ఎట్లా అంటే ఎలా ప్రాక్టీస్ చేసి దాన్ని ఓవర్కమ్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే మేము ప్రాబ్లం ఓవర్కమ్ అయ్యామని చెప్పేసి అంటూ ఉన్నారు అది ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా వెళ్తుంది అసలు గ్రాటిట్యూడ్ అనే మాట ఊరికి పాపులర్ అయింది కానీ నారాజు మనం నిజంగా మన నిత్య జీవితంలో కృతజ్ఞత అంటే మీనింగ్ కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడం కానీ తెలియదు చాలామందికి తెలియదు నువ్వు ఇందాక కాఫీ తాగావు నువ్వేమీ కృతజ్ఞనిచ్చ చెనూ సార్ అదే అంటే ఇది మనకు మెకానికల్ లైఫ్ కాబట్టి మనకు తెలీదు అసలు కృతజ్ఞత అంటే మీనింగ్ ఏంటో తెలుసున్నారా సంస్కృతంలో కృత అంటే ఒక పని అవ్వడం ఒక పని జరగడం అనుకున్నది ఏదైనా లేదా అనుకోనిది కానీ ఒక పని మీ జీవితంలో జరగటాన్ని కృత అంటారు జ్ఞాత జ్ఞా అంటే జ్ఞానం తెలియడం అవేర్నెస్ అందుకే జ్ఞానం అనేది కూడా వచ్చింది సో జ్ఞా కృతజ్ఞత అంటే ఒక పని జరిగినట్టు తెలియటం తెలియజెప్పడం తెలుసుకోవటం అనేది కృతజ్ఞత ఇది పాలీ భాషలో ఎక్కువగా నేపాల్లో అక్కడి నుంచి వచ్చింది ఈ కృతజ్ఞత అనే మాట సంస్కృతంలో కూడా కృతజ్ఞత అని వాడతారు దీన్ని మనం గ్రాటిట్యూడ్ అంటాం గ్రాటిట్యూడ్ ఏంటంటే కాస్త సెన్సిటివ్గా మనం ఆలోచిస్తే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఎవరో బాధ్యులు మీకు తెలియకుండా జరిగే మీ దాకా మీకు వచ్చే పనులు ఏవైనా మీకు అనుకూలంగా జరిగే పనులకు ఎవరో ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అవుతున్నారు ఈ కారణం ఉన్నారు అని నువ్వు నమ్మటం ఉందే గుర్తించడం ఉందే అది కృతజ్ఞత ఇక గుర్తించిన దాన్ని అవేర్నెస్లోకి తీసుకురావటం ఉందే గుర్తించిన తర్వాత ఇది గుర్తించాను ఎక్స్ప్రెస్ చేయడం ఉంది అది కృతజ్ఞతలు చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంత ప్రాసెస్ ఉంది మనకు తెలియదు ఊరికే థ్యాంక్స్ అంటాం మెకానికల్గా ఉన్నప్పుడు నేను కాఫీ తాగమన్నాను జస్ట్ కాఫీ తాగావు చాలా అదిరిపోయింది కాఫీ అన్నావు యూ యూ హ్యావ్ అవేర్నెస్ దాట్ కాఫీకి నువ్వు అక్నాలజీ చేసావు కానీ కాఫీ నీ దాకా రావడానికో నేను ఆఫర్ చేసినందుకో నాకు థ్యాంక్స్ చెప్పలేదే సో అంటే దాని అర్థం నాకు థ్యాంక్స్ చెప్పాలని కాదు మనం రోజు చెప్పుకుంటూ ఉండే కృతజ్ఞత కృతజ్ఞత అనేది అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ విల్ డెలివర్ ఇట్ యూ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ రెండోది నారాజు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో దేని మీదైనా నాకు హక్కు లేదు అని ఎప్పుడైతే నీ భావిస్తావో అప్పుడు కృతజ్ఞత బయటకు వస్తుంది నిజంగా నేను మన ఆఫీస్లో ఉంటే కాఫీ ఇచ్చారు నాకేం మీరు కాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకేం దాని మీద హక్కు లేదు నేను డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఇది నా సొత్తు కాదు బట్ స్టిల్ ఐ రిసీవ్డ్ ఇట్ దాన్ని అక్నాలజీ చేయాలి దానికి జ్ఞానం కలిగి ఉండాలి ఆ కృతం ఆ పని జరిగిందని మనం గుర్తించాలి అప్పుడు కృతజ్ఞత బయటకు వస్తుంది అయితే ఈ కృతజ్ఞతను ఎందాక అడిగావు ఎలా డెవలప్ చేసుకోవాలి కృతజ్ఞతను ఎట్లా డెవలప్ చేయాలి చాలామంది అంటారు ఏమంటే చాలా పనులు నా జీవితంలో జరుగుతున్నాయి నేను కృతజ్ఞత చెప్పాలన్న ఆలోచన రాదు మా ఆవిడ నాకు చాలా సేవలు చేస్తుంది మా తల్లిదండ్రులు నాకు ఎంతో కష్టపడి అన్నీ అందించారు ఇవాళ నేను చాలా అనుకున్న కోరికలన్నీ జరుగుతున్నాయి ఇంకా జరగాలి ఇంకా కోరికలు తీరాలని నేను అనుకుంటుంటా కానీ ఎక్కడ కృతజ్ఞతలు చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలీదు ఈ చెప్పడం ద్వారా ఏంటి ప్రయోజనం మనిషి మానసికంగా తృప్తి చెందినప్పుడున్న రిలాక్సేషన్లో అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ని రిలీజ్ చేస్తాడు ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ చేయడానికి ప్రత్యేకంగా మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉన్నాయి చాలా ఎక్సర్సైజులు ఉన్నాయి కానీ కృతజ్ఞత అనే భావన ఉంటే ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ ఏమి అక్కర్లేదు ఈ కృతజ్ఞత ఉంటే క్షణం మీరు సంతోషంగా ఉంటారు నాకు ఏం జరిగిందో అన్నీ గుర్తిస్తుంటారు దేవుడు అవేర్నెస్ ఎరుకతో ఉంటాం ఎరుకతో ఉండడం అనేది ఉంది చూసారా ఆ ఆనందం ప్రతి క్షణం ఉంటుంది మీరు దేవుడి దగ్గర ప్రసాదం ఇచ్చారు ఆ ఎరుకతో ఉన్నప్పుడు చాలా థ్యాంక్స్ దేవుడిని ఒక ముక్తం దేవుడు ప్రసాదం కాదు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం తింటున్నప్పుడు అదిరిపోయింది అంటాం ఇవన్నీ మనం మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి కృతజ్ఞత భావన వల్లే అసలు ఇది ఏది లేనివాడు ఎట్లా ఉంటాడంటే మీరు ఇస్తే అయిపోయి చేసి ఖాళీ కప్పు ఎక్కడ పెట్టాలా అని చూస్తాడు అంతే కానీ కృతజ్ఞత ఉన్న వ్యక్తి భావిస్తాడు ఫీల్ అవుతాడు ఎమోషన్ గురవుతాడు మంచి వైబ్రేషన్ జనరేట్ చేస్తాడు తర్వాత గుర్తిస్తాడు ఎప్పుడైతే సమాజంలో మనకు జరిగే సేవా మేలును గుర్తిస్తూ వచ్చామో జరిగిన పనులు కృతాన్ని పనులను గుర్తించామో గుర్తించడం మీరు మొదలు పెడితే మీ ప్రయత్నాన్ని నేచర్ గుర్తించదా ఖచ్చితంగా గుర్తిస్తుంది ఆ నేచర్ గుర్తించి ఏం గుర్తిస్తుంది మీ కోరికను గుర్తిస్తుంది మీ లక్ష్యాన్ని గుర్తిస్తుంది ఎందుకంటే మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కారణాన్ని మీరు వెతుకుతూ కృతజ్ఞతను చెప్తున్నారు అలాగే ఏ సంఘటన మీరు కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటన మీరు కోరుకుంటున్నారని గుర్తుపట్టిన నేచర్ మీకు అడిగింది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది సో అందుకే పాజిటివ్ వైబ్రేషన్స్ ఆర్ వెరీ హై ఇది ఎలా డెవలప్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నారాజు చూడు చాలా ఇంపార్టెంట్ చాలా లోతుగా ఆలోచిస్తేనే మనిషి సైకలాజికల్గా హ్యాపీనెస్ పొందడానికి చిన్న చిన్న విషయాలే కారణం చాలామంది మెకానికల్గా కృతజ్ఞతలు రాస్తుంటారు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఐఎమ్ గ్రేట్ఫుల్ మనసు ఆలోచనలు ఎక్కడ ఉంటాయి కానీ చేతి రాతలో మాత్రం ఊరికే పుస్తకం నిండుతూ ఉంటుంది నో దట్ దట్ డెంట్ వర్క్ ఆ పని చేసినా చేయకపోయినా ఒకటే అంటే మీరు పుణ్యం గురించి ఆలోచిస్తూ రాసినట్లు ఉంటుంది రాముడి గురించి ఆలోచించాల రాముడి గురించి ఆలోచిస్తే రామకోటి రాస్తే అప్పుడు పుణ్యం అదే పుణ్యం నా అబ్బాయి గుర్తొస్తున్నాడు అంటే యాక్చువల్గా అడిగి ప్రాక్టీస్ చేయరా గంటలో మొత్తం ఇవన్నీ రాసేసి ఇన్ని పేజెస్ నేను నేను బయటకు వెళ్తానంటే వాడు బయటికి వెళ్ళే దాని మీద ఫాస్ట్గా రాసేస్తున్నాడు కానీ లోపల ఫీల్ రాయట్లేదు దాని తర్వాత మనం అడిగితే కొంచెం స్లోగా రాసి కొంచెం ఇచ్చేరానంటే తర్వాత ఎప్పుడో చేస్తున్నాడు నువ్వు అడిగావు కాబట్టి నీకోసం రాస్తున్నాయి అట్లా బయటికి వెళ్ళిపోవాలి అంతే మనం ఆలోచన అంటే మీరు చెప్తుంటే నాకు అది గుర్తు ఫీలింగ్ లేదు ఈ హైట్ ఆఫ్ ఇట్ ఎక్కడ ఉంటుందంటే నారాజు డీప్ కృతజ్ఞత ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడైనా కష్టాలు కలుగుతాయి చూసారా కష్టాలు కలిగినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు మనం రియాక్ట్ అయ్యే పద్ధతి వేరు గ్రాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా థ్యాంక్స్ నాకు ఈ కష్టాలు కల్పించినందుకు థ్యాంక్స్ ఎందుకంటే ఈ కష్టాల వల్లే నేను నా పర్సనాలిటీని మారి నేను స్ట్రాంగ్గా మారడానికి సొల్యూషన్ కోసం వెతకడానికి అవకాశం ఇచ్చిన పరిస్థితులకి థ్యాంక్స్ ఉదాహరణకి ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే నేను ఎక్కడికి వెళితే మొబైల్ మర్చిపోయాను ఇబ్బందే ఇప్పుడు సాధారణంగా ఏం ఆలోచిస్తాం అరే మొబైల్ లేదు ఏమైపోయింది ఇప్పుడు మొబైల్ లేకపోతే ఎలా అని ఎవరికి ఫోన్ చేసి నా ఫోన్ తీసుకురావాలి ఇవన్నీ ఆలోచిస్తాం కానీ గ్రాటిట్యూడ్ వ్యక్తి ఏం చేస్తాడంటే ఓకే జరిగింది మన మంచికి అనుకుందాం బహుశా నాతో నేను టైం గడపడానికి నాకు టైమే దొరకట్లేదు ఇవాళ మొబైల్ మర్చిపోవడం అనేది ఒక అవకాశంగా తీసుకొని ఇవాళ ప్రశాంతంగా ఏ స్క్రీన్ టైం లేకుండా గడుపుతాను గడిపేటప్పుడే నౌ థ్యాంక్స్ దానికి ఏదో రీజన్ ఉంది నాకు ఈ ఇబ్బందికి ఈ కష్టానికి ఈ లోంగ్లీనెస్కి ఈ ఏకాంతానికి ఒక కారణం ఉందని ఎప్పుడైతే నమ్ముతావో నీ భావం బాగా మనసులో ఉందని అర్థం ఈ విషయాలను అర్థం చేసుకుంటే మనం అప్పుడు మన కుటుంబంలో తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ మీ స్పౌజ్ కానీ మీ పిల్లలు కానీ మీ కష్టాలు కానీ మిమ్మల్ని ఈ ఈ రకంగా మార్చడానికి ఉపయోగపడినందుకు అన్నిటికీ కృతజ్ఞతలు చెబుతారు అందుకే గ్రాటిట్యూడ్స్ చెప్పేవాళ్ళు మంచికి కాదు నాగరాజు బాగా జరిగితే హ్యాపీగా ఉంటే కాదు ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి ఎందుకంటే ఇది కష్టం ఇది ఇబ్బంది అన్నది మన డెఫినేషన్ కానీ మిమ్మల్ని ఒక డైరెక్షన్కు తీసుకెళ్లాలంటే నేను కష్టం పెట్టాలి నువ్వు యాక్చువల్గా ఒక రోడ్డు మీదకి వెళ్ళాలి అని ఉంది నువ్వు వెళ్ళాలని ఉంటే నేను ఈ రోడ్డు ముయ్యాలి ఇది మూస్తేనే మూసింది చూసి నువ్వేం చేస్తావు అంటే ఇది నాకు కష్టం ఇబ్బంది అని అనుకుంటావు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకుందో ఇలాగా ఈ పరిస్థితి నేను ఖచ్చితంగా నేను కోరుకున్నది నేను పొందేటట్టే చేస్తుంది అని అనుకొని థ్యాంక్స్ చెప్పడం సో ఇది కృతజ్ఞత అంటే జరిగే ప్రతి పనిని అవేర్నెస్తో ఉంటే మీకు అద్భుతమైన కృతజ్ఞతాభావం ఉన్నట్టు కృతజ్ఞతాభావాన్ని ఎవరైతే భావించి వ్యక్తం చేస్తారో బయటికి అలాంటి వాళ్ళు అద్భుతమైన వైబ్రేషన్స్ని జనరేట్ చేస్తారు దే అచీవ్ వాట్ దే వాంట్ ప్రాక్టికల్గా కూడా ఏ విధంగా కృతజ్ఞత చూపించాలని చెప్పడానికి ఎంతకంటే బెస్ట్ ఓవరాల్ డిస్కషన్ ఉండదేమో లేదండి అది ఎవరు ఎన్ని రకాలుగా సరే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కానీ బట్ చాలా డీప్ సెన్స్ తోటి కనుక ఆలోచిస్తే మీరు చెప్పినటువంటి ప్రతి మాట ఎక్కడో పుస్తకం చదివినంత ఇదిగా ఉంది అంత ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంది నో డౌట్ ఊరికే కారణం పెద్దవాళ్ళు ఎవరు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్ ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కెరీర్లో సక్సెస్ అవ్వడానికి దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్గా చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది క్రాక్ చేయాలని ఉంటుంది దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది విజువలైజేషన్ ప్రాక్టీస్కు చాలా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది ఇది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే ఎయిటీన్త్ నాడు పున్నమి ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో ఆందోళనలు ఉంటాయో భయాలు ఉంటాయో నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ రిలీజ్ చేసే యోగ నిద్ర ఎయిటీన్త్ ఉంటుంది ఫోర్టీన్త్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఫోర్టీన్త్న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఫోర్టీన్త్ యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు స్పెషల్లీ అకేషన్ డే రోజు పెడుతున్నారు సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి అవునా ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎనీవేస్ థ్యాంక్ యూ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ రామస్ థ్యాంక్ యూ